वोडकम बाड़गन जास्ता उंटा इप्पुडु नेनु प्रश्निंचु लेदु सार नाकु कूडा वाटा उंदि नेनु तीसुकुन्नानु नाकु कूडा वाटा उंदि कदा नेनु माट्लाडलेनु अनि चेप्ता उंटावा ఒక దారుణమైన విధానంలో పేదలకు ఇల్లు కట్టే దాంట్లో చిన్న చిన్న వర్కులు జరిగే దాంట్లో చిన్న చిన్న వర్క్ చేసే దాంట్లో డొల్ల కంపెనీలకు ఇచ్చి దాని తద్వారా వచ్చిన సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు అక్రమంగా వసూలు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ వాట ఎంత నీకు తెలియదా నిజంగా నీకు తెలియకపోతే రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి దాంట్లో నాకు వాటా లేదు ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరగాలని చెప్పి మాట్లాడాలి నీకు వాటా ఉంటే ఖచ్చితంగా నువ్వు మౌనంగా ఉంటావు మాట్లాడకుండా ఉంటావు రాష్ట్రంలో అల్లర్లు చేయటం గొడవలు చేయటం ఎక్కువ కేసులు ఉన్నవాడికి చైర్మన్ పదవులు ఇస్తాను గొప్ప పదవులు ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ రెచ్చగొట్టి వివిధ వివిధ రకాల గొడవలు పెట్టి పొంగనూరులో చేసిన గొడవలు కాకుండా రాష్ట్ర బారికి జనాలు రాలేదు కాబట్టి ఏదో రకంగా మరి యోగాల యాత్ర పాడయాత్ర పబ్బం యాత్ర అని చెప్పి పెట్టుకొని దాన్ని ఏదో రకంగా హైప్ చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చే లోకేష్ అనే వ్యక్తి రకరకాల గొడవలు పెట్టుకొని చేసుకుంటా ఉంటే ఈ గొడవలు చేస్తూ ఉంటే జనాలను కొడతా ఉంటే వీడియోలు సాక్షాత్ వీడియోలు వస్తే దాన్ని తప్పుగా క్రియేట్ చేస్తా ఉన్నారు ఏమనంటే వైసీపీ వాళ్ళంట గొడవలు పెడతా ఉన్నారంట అరే నత్తోడా నువ్వు మాట్లాడిన వీడియోలు ఒకసారి చూసుకో లోకేష్ ఒక్కసారి నువ్వు మాట్లాడిన వీడియోలు ఎక్కువ కేసులు ఎవరి మీద ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తానని మాట్లాడింది నువ్వు కదా నువ్వా నువ్వు కదా సాక్షాత్తు నిన్న ఒక వీడియో వైరల్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు చింపడం నువ్వు దగ్గరుండి చింపించింది నీకు సిగ్గు సరం శివనేత్ర దేవుడు పెట్టాడా మీ ఐకెట్లు లేవు కాబట్టి నీకు రావు కనీసం దేవుడన్నా పెట్టినవాడిని అంటే అవి కూడా లేవు మీరు నాశనం అయ్యే దిశగా అడుగులు వేస్తా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీ కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేసి రాష్ట్రంలో అల్లర్లు చేద్దామంటే ప్రజలు చూస్తా ఉన్నారా ఓటు అనే ఒక ఆయుధం దగ్గర పెట్టుకున్నారు చాచి కొడతారు చెప్పిడిచి కొడతారు ప్రజలు గుర్తుపెట్టుకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అందిస్తూ ఉన్నారు వివిధ రకాలుగా ప్రజలందరిని ఆదుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% నెరవేరిస్తే దాంట్లో ఏదో ఒక తప్పు వాలంటీర్లకు ఒక వ్యవస్థను తప్పు పట్టాలని ఒక భావం దేనిలో దానిలో రిషికొండ పైన ఏం జరిగిందో అసలు ఇల్లు ఎందుకు కట్టుకున్నారు ఎవరు కడుతున్నారో అక్కడ ఆఫీసులు ఎందుకు కట్టారు ఎవరికి తెలియదు కానీ దాని మీద ఒక తప్పు చూపించాలి దాన్ని ఒక ఎలిగేషన్ చేయాలి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది నేను చేయాలి అని చెప్పి రకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేస్తా ఉన్న సందర్భాల్లో ఈ లోకేష్ అటువంటి రాష్ట్రం మొత్తం మీద పాదయాత్ర చేసుకుంటా అద్దంకి ఎన్ని రోజుల క్రితం వెళ్ళావు ఏలూరు ఎన్ని రోజులకు వచ్చావు పాదయాత్ర అది ఈ నైట్ ఎక్కడ దిగుతావు దిగి ఇక్కడి నుంచి మళ్ళీ తెల్లారి పొద్దున విజయవాడ నుంచి స్టార్ట్ అంటావు ఎక్కడ మంగళగిరిలో దిగుతావు విజయవాడ నుంచి స్టార్ట్ అంటావు ఈ మధ్యలో 15 కిలోమీటర్లు క్యాన్సిల్ నీది ఒక పాదయాత్ర నువ్వు జరుగుతా ఉన్నది ఏంటంటే నువ్వు నడవలేక గొడవలు పెట్టుకొని ఏదో చోట గొడవ అయ్యి పాదయాత్ర ఆపేస్తే నేను బతికిపోతానరా మహానుభావుడు అని చెప్పి చంద్రబాబు దగ్గర చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ లోకేష్ అనేవాడు రకరకాల గొడవలు పెట్టి మా కార్యకర్తల పైన రాళ్ళు వేపించడం జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడతా లోకేష్ అసలు నీ స్థాయి ఏంది మీ అయ్య అనేవాడు లేడు నువ్వు దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యావు ఏ శాఖ అయ్యావో తెలీదు ఏ శాఖలో పనిచేసో తెలియదు ఏ శాఖలో ఏముంటాయో తెలీదు సరిగ్గా నడిచే పాదయాత్రలు నడిచే ఊళ్ళు పేర్లు చెప్పరా అంటే తడబడిపోయి అల్లాడిపోతూ ఉంటాం ఈ లోకేష్ అనే వ్యక్తి వాట ఎంత చంద్రబాబు నాయుడు వాట ఎంత ఇందులో లోకేష్ బాబు నువ్వు కూడా ఉన్నావు ఇక జీవితంలో నొప్పు అని చెప్పుకోబాకు ఇక జీవితంలో నొప్పు అని చెప్పుకోవడానికి నీకు రైట్స్ లేవు మీ ఐకి అంతకంటే లేవు ఇక పవన్ కళ్యాణ్ అంటావారు రేపు పొద్దున రాష్ట్రం ఏదైనా మైక్ మీడియా వాళ్ళు వచ్చి సార్ పలానా విషయంలో ఏం జరిగిందని మైక్ ఆడ ముఖం మీద పెడతారని చెప్పి మీడియా వాళ్ళందరిని కూడా చూసి దాక్కుంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్ సిగ్గు శరం వదిలేసిన ఏబిఎన్ టీవీ 5 వీళ్ళందరూ కూడా తదానమ్మ అని చెప్పి ఈ తప్పుని కనీసం చూపించడానికో చెప్పడానికి కూడా ఇష్టపడిన ఈ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అపనిందలు వేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు పేదవాడికి మేలు జరుగుతూ ఉంటే మాత్రం వాళ్ళపైన ఏడుస్తూ ఉంటారు పేదవాడికి ఏదన్నా న్యాయబద్ధమైన కోరికలు తీరిస్తే పేదవాళ్ళకి డబ్బు ఇచ్చేస్తే పేదవాడు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళందరూ సోమరులు అవుతారని చెప్పి వాళ్ళందరి పైన పేపర్లు ప్రకటన చేస్తారు పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు అంటే కోట్లకు వెళ్తారు అమ్మఒడి వేస్తానంటే కోట్లకు వెళ్తారు పేదవాడికి ఇల్లు కట్టిస్తామంటే కోట్లకు వెళ్తారు పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తామంటే కోట్లకు వెళ్తారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి మేలు చేయాలనుకుంటా ఉన్నారు దీనందరూ ఏమనుకుంటారు
ఖచ్చితంగా పెత్తందారులకు పేదోడు జరుగుతున్న యుద్ధం కాదా అది? పేదోళ్ల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారుల పక్కన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, మిగతా రామోజీరావు, ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళందరూ ఉన్నట్టే కదా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఒక్కసారి గమనించాలి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా విచారణ చేపట్టాలని అవసరం ఉంది. అమరావతిలో లక్ష కోట్ల స్కామ్ జరిగిందనేది ఎంత వాస్తవం బయటకు వచ్చింది. ఇదొకటే కాదు, 118 కోట్లకి ఏదో జరిగింది అడవుడు అనుకుంటున్నారు. దీని అమ్మమ్మగుళ్ళు లాంటి కేసులు చాలా ఉన్నాయి. వేల కోట్లు చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు. వేల కోట్లు దోపిడీ చేశాడు అమరావతి ప్రాంతంలో తన దాయాదులను పెట్టుకొని. రీసెంట్గా కూడా చాలా మంది మా అసైన్డ్ రైతుల దగ్గరకు వచ్చి ఒక్కొక్కడు 50 ఎకరం 100 ఎకరం కొన్న వాళ్ళు కూడా వచ్చి మీరు కోర్టులకు వెళ్ళొద్దు, నోటీసులు తీసుకోవద్దు, అదేవిధంగా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మేమేమి రానున్న ప్రభుత్వంలో మేమే వస్తాం కాబట్టి మళ్ళీ మీ పొలాలు మేము తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్న ఆడియోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. వింటారా? దమ్మున్న ఎవడైనా సరే అమరావతిలో నేను తప్పు చేయలేదని చెప్పుకునే ఎవడైనా సరే టీడీపీ నాయకులు, మేము ఈ అమరావతిలో ఎక్కడ అసైన్డ్ భూములు కొనలేదు, కొల్లగొట్టలేదు, ఎక్కడ అన్యాక్రాంతం చేయలేదు, ఏ భూముల్ని దోచుకోలేదని చెప్పి మగాడు ఎవడని ఉంటే నా దగ్గర రావచ్చు. ఛాలెంజ్, 24 గంటల టైం. మేము తప్పు చేయలేదని ఏ వ్యక్తి అయినా మా దగ్గరకు వస్తే విత్ ప్రూఫ్లతో నేను కూర్చుంటాను, మీడియాలో పిలుద్దాం. మీరనుకున్న ఛానల్ మీ ఛానల్ పిలవండి, జనరల్గా అందరూ నోటల్గా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ ఛానల్ అందరిని కూడా పిలుద్దాం. అమరావతిలో ఎంత స్కామ్ చేశారు నేను నిరూపిస్తా. దుర్మార్గమైన సంపాదన భోగేసుకొని ఒక్కొక్క లోకేష్ ఒక కొడుకు, నీకు లోకేష్ ఒక కొడుకు, ఒక కొడుకున్న మీరెంత పడితే 5 కోట్లు 6 కోట్లు జనం ఉన్న ఈ రాష్ట్ర సంపద ఎంత ఉండాలి? ఈ రాష్ట్రం అంత సంపద ఏం చేయాలి? మరి ఏ రకంగా వీళ్ళందరినీ బాగు చేయాలి? ఏ రకంగా వీళ్ళందరినీ చదివించాలి? లక్ష కోట్ల సంపాదన మీ చేతిలో పడిపోతా ఉంటే, మూలుగుతా ఉంటే మీ నల్లధనం అంతా కూడా బయటికి తీయడానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తే దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్, ఏబిఎన్ టీవీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు నిన్న ముఖ్య మూలుగు అంటాడు, రేపు నన్ను అరెస్ట్ చేయొచ్చు అంట. తేటివే స్వామి, బొక్కలు వేస్తారు, బొక్కలు ఎరగదేస్తారు, చూస్తూ ఉండు. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద విచారణ చేయాలి. విచారణ వీలైనంత స్పీడ్గా ముగించి అతను అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఇంకా అమరావతిలో ఉన్న స్కామ్లన్నీ కూడా బయటకు వస్తాయి. అమరావతిలో ఎంతెంత కొల్లగొట్టాడో, అసైన్డ్ భూములు ఎంత కొన్నారో, అసైన్డ్ భూములు ఎంత కొల్లగొట్టారో, ఆ ప్లాట్లు ఎంతమంది ఎంత చేజిక్కించుకున్నారో, అదేవిధంగా మరి సాత్కాల సచివాలయం కడితే దాంట్లో ఎంత సంపద తీసుకున్నారు, టిడ్కో ఇళ్ళు కడితే దాంట్లో ఎంత లంచాలు తీసుకున్నారు. వీళ్ళందరినీ ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటా ఉన్నారు, 2 కంపెనీలు ఎల్ఎన్టీ కంపెనీ, షాంపూజీ పల్లజీ కూడా, వీళ్ళందరి పైన కేసులు కట్టి అరెస్ట్ చేసి ఖచ్చితంగా కూర్చుంటే ఈ అమరావతి ప్రాంతంలో ఎంత సంపద చంద్రబాబు నాయుడు దోచుకున్నాడో, ఎంత సంపద ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ వాళ్ళకి వాటాలు వెళ్ళినాయో ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని చంద్రబాబును విచారించాలి, విచారణ చేపట్టి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చంద్రబాబు గ్రాఫ్ పెరిగిందంటే నోటీసులతో గ్రాఫ్ పెరిగిద్దా? ఇదేం సినిమానా? పుష్ప సినిమానా? ఎర్ర చందనం దొంగలు దొరికితే పుష్ప అల్లు అర్జున్ చేశాడు కాబట్టి ఆహా ఊహ అనుకోవడానికి? రియల్ లైఫ్లో అలా ఉండదండి, సినిమా వేరు, ఇది వేరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ, గజ దొంగ. ఈ రాష్ట్ర సంపద అంతా కూడా అతని చేతిలో ఉంది. విలువైన సంపద అంతా కూడా అతని చేతిలోనే ఉంది. అతని చేతిలో ఉంది కాబట్టి అతను చేపట్టి అతని అక్రమాస్తులన్నీ కూడా బయటికి తీసి అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మరి తండ్రిలో వాటా ఉన్న అసలు కుమారుడు కానీ దత్తకుమారుడు కూడా విచారణ చేపట్టాలి. ఖచ్చితంగా విచారణ చేస్తే ఆయన గ్రాఫ్ పెరిగేది ఏంటండి? ఒక దొంగ గ్రాఫ్ పెరగటం ఏంటండి? చంద్రబాబు నాయుడు అనే కూడా ఒక గజ దొంగ, నరరూప రాక్షసుడు, ఏం గ్రాఫ్ పెరుగుద్ది అంటే? ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏమన్నా సినిమా ఫ్యాన్స్ ఉంటారా? దొంగలు కూడా ఫ్యాన్స్లు ఉంటారా? వీరప్పనికి ఫ్యాన్స్ ఉన్నారా? లేకపోతే ఏనుకుంటారా చంద్రబాబు నాయుడికి? తమిళనాడుకి ఆ వీరప్పని దొంగని అన్నారు. అది ఎంత నిజం అబద్ధం తెలియదు, కానీ ఈ రాష్ట్రానికి మాత్రం, ఈ రాష్ట్ర సంపదకు మాత్రం భద్రత లేకపోకుండా పోయింది అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు లాంటి వ్యక్తుల వల్లనే. కాబట్టి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? ఖచ్చితంగా అండి, ఇప్పుడు జరుగుతుంది, నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులు ఇస్తా ఉన్నారు కదా. ఖచ్చితంగా అండి, మా వైపుని కూడా సిట్ విచారణ, సిఐడి విచారణ జరుగుద్ది. ఖచ్చితంగా
గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దాని తాలూకు ఇప్పుడు 118 కోట్ల తాలూకు విచారణ జరుగుతుంది చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళ తాతన్న అందులో వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం లేదు అందులో అనుమానం అనేది రవ్వంత ఆలోచన కూడా లేదండి మాకు ఏపీసీఐడిని మేనేజ్ చేసే అంత ఉందంటారు చంద్రబాబు నాయుడికి ఆయన ప్రభుత్వంలో ఉండంగా ఆయనకి అవకాశం ఏమొచ్చిందంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొన్నిటిని అడ్డుకోగలిగాడు కావనే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు సిఐడిలో ఏ తప్పులు జరిగినా ఎవరు జరిగినా సిఐడి అనే వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు చంద్రబాబు నాయుడు కాదు ఆయన కుమారుడు కాదు ఆయన ప్రస్తాని పెంచుకున్న కుమారుడు అని ఎవర్ని వదిలిపెట్టారని వాటాలనే తెలుస్తాం ఖచ్చితంగా తేటతల్లమవుద్ది ఎలక్షన్ లోపు అయిపోద్దండి అప్పటిదాకా ఎందుకు ఉంటుంది కొనసాగుద్ది అంటారా ఏమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను అన్నాను కదా ఇందాక రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటే తప్పించుకుంటాడా ఒప్పుకుంటాడా ఈసారైనా తన తప్పును ఒప్పుకుంటాడా తప్పించుకుంటాడా అని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పుడు 30 స్టేలు నేను విర్రవీగుతా ఉన్నాడు కదా ఇది 31వది అవుద్దా అని రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేమైతే మాత్రం చంద్రబాబు నాయుడిని రవ్వంత వదిలేసే ఆలోచన లేదు ఖచ్చితంగా సమయం ఉంది సమయంలో ప్రతి పని పూర్తవుద్ది ఓకేనా చంద్రబాబు నాయుడు గారి భాగవతం బయటపెడతాన్న సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా ఒక 118 కోట్లు ముట్టేయని దాని సంబంధించిన నోటీసులు మరి భారత ఐటీ శాఖ వాళ్ళు ఇవ్వడం దాని సమాధానం చెప్పకుండా దొంగలాగా చంద్రబాబు నాయుడు తిరగడం మనందరం కూడా గమనిస్తా ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు సరైన సమయం వచ్చింది సరైన అవకాశం వచ్చింది నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకొని అదే విధంగా తెలుగుడి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు నినాదం అలాగనే రాజశేఖర్ రెడ్డి గారి నినాదం తనది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తెలుగుడి ఆత్మగౌరవం ఎక్కడ తాకట్టు పెట్టాడు ఇప్పుడు తేలాలి చెప్పాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది చెప్పకుండా తేలుగుట్టిన దొంగలాగా తిరుగుతూ నిన్న మాట్లాడుతా ఉన్నారు ఏమనంటే కొంచెం అర్థమైనట్టు ఉంది చట్టాలకు ఎవరు అతీతులు కాదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి కూడా పెద్ద కష్టమేం కాదు అరెస్ట్ చేయడం అని చెప్పి నిన్న మాట్లాడుతా ఉన్నాడు ఆయన ఏమనంటే ఏమో రెండు రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అంటే నీకు భవిష్యత్తు కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి భవిష్యత్తు కనిపిస్తూ ఉండి నిన్న మాట మాట్లాడుతూ ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడే వరకు కూడా వాళ్ళ ఎల్లో మీడియా అనేది ఒక్కగళ్ళ కాకపోతే ఒక్కళ్ళైనా కానీ దీని మీద ప్రశ్నించారా రాశారా కనీసం చిన్న వివరణన చేశారంటే ఎక్కడా కూడా మౌనం మౌన దీక్ష వహించారు అందులో భాగంగా మరి సిపిఎం వాళ్ళు తన దత్తపుత్రుడు అనుకుంటున్న ఎవరైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు తప్పుని తప్పని చెప్పదలుచుకోవడమో లేదా తప్పు చేయలేదని ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఏది మాట్లాడకుండా మౌనంగా మరి మన చంద్రబాబు నాయుడు కదా ఆయన తప్పు చేసినా కానీ ఒప్పే ఆయన తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలని అవసరం లేదనే భావాలు ఏమైనా ఏర్పరచుకున్నారా ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు మౌనంగా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది దొంగకు వత్తాసు పలికినందుకు తమరికేమన్నా ముట్టాయా పవన్ కళ్యాణ్ గారు అలాగనే ఎక్కడ పేదవాళ్ళకి ఇల్లు లేకుండా ఇబ్బంది పడినా ఆ సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ కూడా రోడ్డెక్కి నినాదాలు నినదించిన వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు ఇల్లు కట్టే దాంట్లో అక్రమంగా స్కామ్ చేసి డబ్బులు కొట్టేస్తే వాళ్ళు మౌనంగా ఉండటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు కనిపిస్తూ ఉంది పైకేం మేకపోతే గాంభీర్యం లోకేష్ అంటాడు ఆఫ్ మైండ్ మా నాన్న నుప్పు 40 సంవత్సరాలు మొనగాడు వీరుడు సూర్యుడు అని చెప్తా ఉన్నాడు కానీ ఇవాళ మీ అయ్యకి నోటీసులు ఇస్తే ఎప్పుడు బొక్కలు వేస్తారో తెలియదనే పరిస్థితిలో నువ్వు మీ అయ్య కలిసి ప్యాంట్లు తడుపుకున్న సందర్భం జనవంద రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఒక విషయం గమనిస్తూ ఉన్నారు తప్పు ఒప్పుకుంటాడా తప్పించుకుంటాడా ఈసారైనా సరే తప్పు ఒప్పుకుంటాడా తప్పు నుంచి తప్పించుకుంటాడా
అనే విధంగా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారు ఈసారి నిగ్గు తెలుసుకోవాలి, ఈసారి నిజ నిర్ధారణ చేయాలి, ఈసారైనా తమ తప్పును ఒప్పుకొని తప్పు చేసిన తప్పును ఒప్పుకుంటే ప్రజలకు ఎంతగానంత క్షమించే గుణం ఉంటుంది కాబట్టి క్షమిస్తారు. కానీ ఇప్పటికే నాకు 30 స్టేలు ఉన్నాయి, ఇది 31వ అవుద్దని చెప్పి ఏమన్నా ఆలోచిస్తా ఉన్నావా? కాబట్టి ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు, నీ దుర్మార్గం ఏ రకమైన ఏ విధంగా నువ్వు దోచుకుతున్నావో ఒకసారి వివరంగా చెప్తాను నేను మీకు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన రెండు కంపెనీలకి మరి వర్క్ ఆర్డర్లు ఇస్తే ఆ వర్క్ ఆర్డర్ల తాలూకా తీసుకున్న రెండు కంపెనీలకి చిన్న వర్క్లు ఇస్తే తీసుకున్న అమౌంట్ ఎంతంటే 118 కోట్లు. అదే వ్యక్తులు మరి వేల కోట్లు అమరావతి వెలగపూడి సచివాలయం కట్టారు, అదేవిధంగా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాజెక్టులు చేశారు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు. వందల కోట్లలోనే వందల కోట్ల లంచాలు తీసుకునే పరిస్థితులు ఉంటే వేల కోట్లు చంద్రబాబు నాయుడు ఎంత వాటా తీసుకున్నట్టు? ఏ కంపెనీలంటే షాపూర్జీ పల్లోజీ అలానే ఎల్ఎన్టీ కంపెనీ, ఈ రెండు కంపెనీల దగ్గర చంద్రబాబు నాయుడు గారు చిన్న పనులకు తీసుకున్న వాటా 118 కోట్లు. ఏకంగా పెద్ద కంపెనీలు మరి ఇదే కంపెనీలు పెద్ద పనులు చేసి పెద్ద వర్క్ ఆర్డర్లు తీసుకొని దాని తాలూకు ఇచ్చిన వివరాలు ఎంత అంటే అది చెప్పదారం కాదు, అది ఇప్పటివరకు బయటికి రాలా. ఖచ్చితంగా ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేసింది, ఖచ్చితంగా బయటికి తీస్తారు. చంద్రబాబు నాయుడు గారు బొక్కలన్నీ బయటకు తీస్తూ ఉన్నారు, అందులో అనుమానమే లేదు. అదేవిధంగా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఏ రకంగా ఈ సొమ్ముని ఎక్కడెక్కడ ఎంత మార్చుకున్నారనే విధంగా మనం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లోకి సంపదని చేర్చాలి, ఎట్లా చేర్చాలి? ఫర్ సపోజ్ చంద్రబాబు నాయుడు అక్రమ సంపాదన హైదరాబాద్కు చేర్చాలనుకోండి, హెచ్వైడి అని ఒక పదం కోడ్ వాడటం, ఒక కోడ్ అన్నమాట, అంటే హైదరాబాద్కు డబ్బులు పంపించని చెప్పకుండా హెచ్వైడి అని ఒక వాట్సాప్ టైప్ చేసి పెడితే, హెచ్వైడి అంటే హెచ్వైడి 500, 200, 150 ఇట్లా పెడితే అక్కడికి చెప్పినంత పంపించడం. విజయవాడ విజయ విజయ్ అనే పేరు పెట్టడం, దానికి ఎంత అని పంపించడం. అదేవిధంగా మరి బెంగళూరు అనుకోండి, బ్యాంగ్ అంటే బెంగళూరుకి ఇంత పంపించాలి మీరు అని చెప్పి ఈ రకంగా కోడు భాషలో డబ్బులు సమకూర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు వ్యక్తి. ఇలాంటి నీచమైన వ్యక్తి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటే మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉంటే ఇప్పుడు ఏమి తెలియదు అన్నట్టుగా చిన్న రెండు లైన్లు రాసి ఇది ఎంతకంత వాస్తవం ఉందా లేదా అనే రకంగా నోటర్లుగా అన్నమాట అక్కడ నష్టం రాకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి. చంద్రబాబు నాయుడు అది నిన్న నోరు మెదిపిన తర్వాత వీళ్ళు ఎల్లో మీడియాలో ఎంత రాసుకున్నారు పాపం. చంద్రబాబు నాయుడు గారు మీరు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటా ఉన్నారు కదా, మీరు సీనియర్ మోస్టు, నిప్పని చెప్తున్నాడు నీ కొడుకు, మీరు నుప్పో ఉప్పో తుప్పో తేలాలి అంటే ఖచ్చితంగా ఒకసారి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా మీ భాగవతం అంతా బయటకు తీస్తారు. మీరు నిజం ఒప్పుకుంటే ఒక రకం, నిజం ఒప్పుకోకుండా ఏముందిలే గతంలో తప్పించుకున్నాను కదా మళ్ళీ తప్పుకుంటానికి మనకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటే మాత్రం చాలా కష్టం. రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. ఈ రకంగా అమరావతి అనే ఒక డొల్ల కంపెనీలకి అమరావతిలో సంపద అంతా దోచుకోవడానికి, ఒక డొల్ల కంపెనీలకి అమరావతిలో ఉన్న సంపద అంతా కూడా చిన్న చిన్న ఇళ్ళు చిన్న చిన్న ప్లాట్లు కట్టి దాని మీద 118 కోట్లు అమరావతిని నువ్వు తీసుకున్నావంటే నువ్వు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటావు ఏమనంటే సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మాకు అర్థం కాల. ఈయన సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఈయన సంపాదించుకోవడానికి సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఏర్పరచుకున్నాడని. ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఎలా ఉంటాడంటే అప్పులు ఎందుకు ఉంటా ఉంటాయి, అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అయితే అంటూ ఉంటాడు. మాకేం అర్థం కాక సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అక్కడి నుంచి వస్తూ ఉందంటే ఇక్కడ అక్రమంగా డొల్ల కంపెనీలకు ఇచ్చిన సంపద అంతా కూడా మరి దాని మళ్ళీ రిటర్న్ తీసుకునే దానికి దానికి ఏదైతే ఇచ్చాడో దాని దాంట్లో ఇంత పర్సంటేజ్ అని ఒక వాటా అనేది లెక్క కట్టుకొని డొల్ల కంపెనీలకు ఇచ్చి ఆ సొమ్ము అంతా వెనక్కి తీసుకునే భాగంలో అందులో భాగంగా ఇదంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు తెలిసింది మాకు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటో, చంద్రబాబు నాయుడు గారి సెల్ఫ్ ఫైనాన్స్ లక్షల కోట్ల సంపద ఉందని. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా సంపాదించడానికి ఇది ఒక కంపెనీ కింద ఏర్పరచుకున్నాడు అమరావతి అనేదాన్ని. అమరావతి ప్రజల పైన ప్రేమ ఉందని చెప్తా ఉన్నావు కదా, అమరావతి ప్రజల పైన నిజంగా ప్రేమ ఉంటే నిన్ను 100 కోట్ల రూపాయలు దోచుకు తింటా ఉన్నావు అంటే వాళ్ళ సంపద అంతా కూడా నువ్వు ప్రజలపైన ప్రేమ లేకపోతే నీకు సంపద పైన ప్రేమ? అక్కడ నీకు సంపద వస్తూ ఉంది కాబట్టి నీకు రాబడి ఉంది కాబట్టి అమరావతి అనే దాన్ని బతికించుకుంటే ఎప్పటికైనా నేను ఇక్కడ సంపదను పెంచుకోగలుగుతాననే విధంగా నువ్వు తయారయ్యావే తప్ప ఎక్కడ కూడా నీలో నీతి నియమం ఎక్కడ కనుమరు కంటి చూపు మేరలో కూడా కనిపించకుండా పోయింది. మీరందరూ గమనించారు కదా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే
ఇగ రాష్ట్ర ప్రజలకు ఇది మేలు చేశాను ఇంత చేశాను ఇంత చేయగలిగాను కాబట్టి మళ్ళీ మాకు ఛాన్స్ ఇస్తే చేస్తానని చెప్పాడా పోయిన సంవత్సరం హామీలు ఈ సంవత్సరం మర్చిపోతాడు ఈ సంవత్సరం హామీలు నెక్స్ట్ ఇయర్కి మర్చిపోతాడు కానీ ఎప్పుడు ఏం చేశామంటే ఎవడో సమాధానం చెప్పడు ఏదో ఒకటి అబద్ధ సాక్ష్యం బలుకు పట్టుకొని వచ్చి ఇదిగో ఇది తెస్తాను ఇది తెస్తాను ఇది తెస్తానని చెప్పి ఏదో సినిమాలో చెప్పినట్టుగా అన్న అన్ని హైదరాబాద్కి అన్నీ ఉన్నాయి కానీ సముద్రం లేదు ఎట్లా అంటే మనం తీసుకొద్దామని హామీ ఇద్దామంటాడు అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఒకసారి పరిశీలించుకొని ఎవరు వాటాలు ఎంత గెలినాయో ఎంతమంది తీసుకున్నారో ఈనాడుకి ఏబిఎన్కి వీళ్ళందరూ వాటాలు ఎంతో రాయకుండా ఉండడానికి మాట్లాడకుండా ఉండడానికి మౌనం వహించడానికి చంద్రబాబు నాయుడు గారి ఆయాములో అవినీతి జరిగితే 2019 ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ అన్న ఒక మాట మాట్లాడాడు ఏమనంటే చంద్రబాబు నాయుడు అమరావతిలో అక్రమాలకు తల్లలేపాడని అంటే అప్పుడు వాటా ముట్టక మాట్లాడావా వాటా ఇవ్వట్లేదని మాట్లాడావా లేదా నిజంగానే ఏదో ఒకటి మనం సాకు చెప్పాలి చాకు చెప్పి పక్కకు పోవాలని చెప్పి పక్క వెళ్ళావా ఇవాళ మళ్ళీ తేట తెల్లమైంది సాక్షాత్ ఐటీ శాఖ వాళ్ళు చూపించారు చంద్రబాబు నాయుడు ఇన్ని వందల కోట్లు అక్రమంగా తీసుకున్నాడని చూపిస్తా ఉన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మౌనం వెనక ఆంతర్యం ఏమిటి ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తా ఉంది ఆయన ఎందుకు ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోతా ఉన్నాడు వాటా అన్న ఉండాలా లేదా చంద్రబాబు నాయుడు చేసింది మా చంద్రబాబు నాయుడు చేశాడు అని చెప్పి చెప్పదలుచుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంట కాకి లెక్కలు రాసుకొచ్చి పవన్ కళ్యాణ్ స్పెడ్స్ ఒకటి పెడతాడు ఎందుకంటే కొత్త అనుభవాలను మాట్లాడుకోవాలి అనుభవాలను కింద కనిపించాలని చెప్పి ఒక స్పెడ్స్ పెట్టుకొని ఇదిగోండి లెక్కల ప్రకారం వచ్చాను ఇంత చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంట ఇంత తప్పు జరిగిందని చెప్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ ఇవాళ సాక్షాత్తు ఐటీ శాఖ వాళ్ళు 118 కోట్లు చంద్రబాబు నాయుడు అక్రమంగా ముడుపులు తీసుకున్నాడని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించవయ్యా ఒకసారి నిద్ర మేల్కు ఎన్నాళ్ళనని చెప్పి ఈ రామోజీరావు ఏబిఎన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇలాకాల్లో నిద్రలో పోతా ఉంటావు ఎన్నాళ్ళన్న వాళ్ళకి ఓడికం బాడికం చేస్తూ ఉంటావు ఇప్పుడైనా ప్రశ్నించు లేదు సార్ నాకు కూడా వాటా ఉంది నేను తీసుకున్నాను నాకు కూడా వాటా ఉంది కాబట్టి నేను మాట్లాడలేనని చెప్తా ఉంటావా ఒక దారుణమైన విధానంలో పేదలకు ఇల్లు కట్టే దాంట్లో చిన్న చిన్న వర్కులు జరిగే దాంట్లో చిన్న చిన్న వర్క్ చేసే దాంట్లో డొల్ల కంపెనీలకు ఇచ్చి దాని తద్వారా వచ్చిన సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు అక్రమంగా వసూలు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ వాటా ఎంత నీకు తెలియదా నిజంగా నీకు తెలియకపోతే రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి దాంట్లో నాకు వాటా లేదు ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరగాలని చెప్పి మాట్లాడాలి నీకు వాటా ఉంటే ఖచ్చితంగా నువ్వు మౌనంగా ఉంటావు మాట్లాడకుండా ఉంటావు రాష్ట్రంలో అల్లర్లు చేయటం గొడవలు చేయటం ఎక్కువ కేసులు ఉన్నవాడికి చైర్మన్ పదవులు ఇస్తాను గొప్ప పదవులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ రెచ్చగొట్టి వివిధ రకాల గొడవలు పెట్టి పొంగనూరులో చేసిన గొడవలు కాకుండా రాష్ట్ర బారుకి జనాలు రాలేదు కాబట్టి ఏదో రకంగా మరి యువగాల యాత్ర పాడయాత్ర పబ్బం యాత్ర అని చెప్పి పెట్టుకొని దాన్ని ఏదో రకంగా హైప్ చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చే లోకేష్ అనే వ్యక్తి రకరకాల గొడవలు పెట్టుకొని చేసుకుంటా ఉంటే ఈ గొడవలు చేస్తూ ఉంటే జనాలను కొడతా ఉంటే వీడియోలు సాక్షాత్తు వీడియోలు వస్తే దాన్ని తప్పుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఏమనంటే వైసీపీ వాళ్ళంట గొడవలు పెడతా ఉన్నారంట అరే నత్తోడా నువ్వు మాట్లాడిన వీడియోలు ఒకసారి చూసుకో లోకేష్ ఒక్కసారి నువ్వు మాట్లాడిన వీడియోలు ఎక్కువ కేసులు ఎవరి మీద ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తానని మాట్లాడింది నువ్వు కదా నువ్వా నువ్వు కాదా సాక్షాత్తు నిన్న ఒక వీడియో వైరల్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు చింపడం నువ్వు దగ్గరుండి చింపించింది నీకు సిగ్గు సరం శ్రీవినేత్ర దేవుడు పెట్టాడా మీ ఐకెట్లు లేవు కాబట్టి నీకు రావు కనీసం దేవుడన్నా పెట్టినవాడి అంటే అవి కూడా లేవు మీరు నాశనం అయ్యే దిశగా అడుగులు వేస్తా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీ కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేసి రాష్ట్రంలో అల్లర్లు చేద్దామంటే ప్రజలు చూస్తా ఉన్నారా ఓటు అనే ఒక ఆయుధం దగ్గర పెట్టుకున్నారు చాచి కొడతారు చెప్పిడిచి కొడతారు ప్రజలు గుర్తుపెట్టుకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అందిస్తూ ఉన్నారు వివిధ రకాలుగా ప్రజలందరిని ఆదుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% నెరవేరిస్తే దాంట్లో ఏదో ఒక తప్పు వాలంటీర్లకు ఒక వ్యవస్థను తప్పు పట్టాలని ఒక భావం దేనిలో దానిలో రిషికొండ పైన ఏం జరిగిందో అసలు ఇల్లు ఎందుకు కట్టుకున్నారు ఎవరు కడుతున్నారో అక్కడ ఆఫీసులు ఎందుకు కట్టారు ఎవరికి తెలియదు కానీ దాని మీద ఒక తప్పు చూపించాలి దాన్ని ఒక ఎలిగేషన్ చేయాలి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే నేను చేయాలి అని చెప్పి రకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేస్తా ఉన్న సందర్భాల్లో ఈ లోకేష్ అటువంటి రాష్ట్రం మొత్తం మీద పాదయాత్ర చేసుకుంటా అద్దంకి ఎన్ని రోజుల క్రితం వెళ్ళావు ఏలూరు 2 రోజులకు వచ్చావు పాదయాత్ర అది
ఈ నైట్ ఎక్కడ దిగుతావు? దిగి ఇక్కడి నుంచి మళ్ళీ తెల్లారి పొద్దున విజయవాడ నుంచి స్టార్ట్ అంటావు. ఎక్కడ మంగళగిరిలో దిగుతావు, విజయవాడ నుంచి స్టార్ట్ అంటావు. ఈ మధ్యలో 15 కిలోమీటర్లు క్యాన్సిల్. నీది ఒక పాదయాత్ర. నువ్వు జరుగుతావన్నది ఏంటంటే నువ్వు నడవలేక గొడవలు పెట్టుకొని ఏదో చోట గొడవ అయ్యి పాదయాత్ర ఆపేస్తే నేను బతికిపోతానరా మహానుభావుడు అని చెప్పి చంద్రబాబు దగ్గర చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ లోకేష్ అనేవాడు రకరకాల గొడవలు పెట్టి మా కార్యకర్తలపైన రాళ్ళు వేపించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు నేకవచనంతో. జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడతావు లోకేష్? అసలు నీ స్థాయి ఏంది? మీ అయ్య అనేవాడు లేడు. నువ్వు దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యావు. ఏ శాఖ అయ్యావో తెలీదు, ఏ శాఖలో పనిచేసావో తెలియదు, ఏ శాఖలో ఏముంటాయో తెలీదు. సరిగ్గా నడిచే పాదయాత్రలు నడిచే ఊళ్ళు పేర్లు చెప్పరా అంటే తడబడిపోయి 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 అల్లాడిపోతూ ఉంటావు. ఈ లోకేష్ అనే వ్యక్తి వాటా ఎంత, చంద్రబాబు నాయుడు వాటా ఎంత? ఇందులో లోకేష్ బాబు నువ్వు కూడా ఉన్నావు. ఇక జీవితంలో నువ్వు అని చెప్పుకోబాకు. ఇక జీవితంలో నువ్వు అని చెప్పుకోవడానికి నీకు రైట్స్ లేవు. మీ అయ్యకి అంతకంటే లేవు. ఇక పవన్ కళ్యాణ్ అంటావా రేపు పొద్దున రాష్ట్రం ఏదన్నా మైకు మీడియా వాళ్ళు వచ్చి సార్ పలానా విషయంలో ఏం జరిగిందని మైక్ ఆడడం ముఖం మీద పెడతారని చెప్పి మీడియా వాళ్ళందరిని కూడా చూసి దాక్కుంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్. సిగ్గు శరం వదిలేసిన ఏబిఎన్ టీవీ 5 వీళ్ళందరూ కూడా తదానమ్మ అని చెప్పి ఈ తప్పుని కనీసం చూపించడానికో చెప్పడానికి కూడా ఇష్టపడిన ఈ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అపనిందలు వేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. పేదవాడికి మేలు జరుగుతూ ఉంటే మాత్రం వాళ్ళపైన ఏడుస్తూ ఉంటారు. పేదవాడికి ఏదన్నా న్యాయబద్ధమైన కోరికలు తీరిస్తే, పేదవాళ్ళకు డబ్బు ఇచ్చేస్తే, పేదవాడు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళందరూ సోమరులు అవుతారని చెప్పి వాళ్ళందరి పైన పేపర్లు ప్రకటన చేస్తారు. పేదవాడి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు అంటే కోట్లకు వెళ్తారు. అమ్మఒడి వేస్తారంటే కోట్లకు వెళ్తారు. పేదవాడికి ఇళ్ళు కట్టిస్తామంటే కోట్లకు వెళ్తారు. పేదవాడికి ఇళ్ళ స్థలం ఇస్తామంటే కోట్లకు వెళ్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి మేలు చేయాలనుకుంటా ఉన్నారు? దీని అందరిని ఏమనుకుంటారు? ఖచ్చితంగా పెత్తందారులకు పేదోడు జరుగుతున్న యుద్ధం కాదా అది? పేదోళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారుల పక్కన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, మిగతా రామోజీరావు, ఏబిఎన్ టీవీ 5 వీళ్ళందరూ ఉన్నట్టే కదా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఒక్కసారి గమనించాలి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి ఖచ్చితంగా విచారణ చేపట్టాలని అవసరం ఉంది. అమరావతిలో లక్ష కోట్ల స్కామ్ జరిగిందనేది ఎంత వాస్తవం బయటకు వచ్చింది. ఇది ఒకటే కాదు, 118 కోట్లకి ఏదో జరిగింది అడవుడు అనుకుంటున్నారు. దీని అమ్మముగుడు లాంటి కేసులు చాలా ఉన్నాయి. 1000 కోట్లు చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు. 1000 కోట్లు దోపిడీ చేశాడు అమరావతి ప్రాంతంలో తన దాయాదులను పెట్టుకొని. రీసెంట్గా కూడా చాలామంది మా అసైన్డ్ రైతుల దగ్గరకు వచ్చి ఒక్కొక్కడు 50 ఎకరం 100 ఎకరం కొన్న వాళ్ళు కూడా వచ్చి మీరు కోర్టులకు వెళ్ళొద్దు, నోటీసులు తీసుకోవద్దు, అదేవిధంగా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మేమేమి రానున్న ప్రభుత్వంలో మేమే వస్తాం కాబట్టి మళ్ళీ మీ పొలాలు మేము తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్న ఆడియోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. వింటారా? దమ్మున్న ఎవడైనా సరే అమరావతిలో నేను తప్పు చేయలేదని చెప్పుకునే ఎవడైనా సరే టీడీపీ నాయకులు, మేము ఈ అమరావతిలో ఎక్కడ అసైన్డ్ భూములు కొనలేదు, కొల్లగొట్టలేదు, ఎక్కడ అన్యాక్రాంతం చేయలేదు, ఏ భూముల్ని దోచుకోలేదని చెప్పి మగాడు ఎవడని ఉంటే నా దగ్గర రావచ్చు. ఛాలెంజ్, 24 గంటల టైం. మేము తప్పు చేయలేదని ఏ వ్యక్తి అయినా మా దగ్గరకు వస్తే విత్ ప్రూఫ్లతో నేను కూర్చుంటాను. మీడియాలో పిలుద్దాం, మీరనుకున్న ఛానల్ మీ ఛానల్ పిలవండి, జనరల్గా అందరూ నోటల్గా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ ఛానల్ అందరిని కూడా పిలుద్దాం. అమరావతిలో ఎంత స్కామ్ చేశారు నేను నిరూపిస్తా. దుర్మార్గమైన సంపాదన భోగేసుకొని ఒక్కొక్క లోకేష్ ఒక కొడుకు, నీకు లోకేష్ ఒక కొడుకు, ఒక కొడుకున్న మీరెంత పడితే 5 కోట్లు 6 కోట్లు జనం ఉన్న ఈ రాష్ట్ర సంపద ఎంత ఉండాలి? ఈ రాష్ట్రం అంత సంపద ఏం చేయాలి? మరి ఏ రకంగా వీళ్ళందరినీ బాగు చేయాలి? ఏ రకంగా వీళ్ళందరినీ చదివించాలి? 100 కోట్ల సంపాదన మీ చేతిలో పడిపోతూ ఉంటే, మూలుగుతూ ఉంటే మీ నల్లధనం అంతా కూడా బయటికి తీయడానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తే దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్, ఏబిఎన్, టీవీ 5 వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు నిన్న ముఖ్య మూలుగా అంటాడు, రేపు మా నన్ను అరెస్ట్ చేయొచ్చు అంట. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద విచారణ చేయాలి. విచారణ వీలైనంత స్పీడ్గా ముగించి అతను అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఇంకా అమరావతిలో ఉన్న స్కామ్లన్నీ కూడా బయటకు వస్తాయి. అమరావతిలో ఎంతెంత కొల్లగొట్టాడో, అసైన్డ్ భూములు ఎంత కొన్నారో, అసైన్డ్ భూములు ఎంత కొల్లగొట్టారో, ఆ ప్లాట్లు ఎంతమంది ఎంత చేజిక్కించుకున్నారో, అదేవిధంగా
మరి సాత్కాల సచివాలయం కడితే దాంట్లో అంత సంపద తీసుకున్నారు, టిట్కో ఇల్లు కడితే దాంట్లో అంత లంచాలు తీసుకున్నారు. వీళ్ళందరినీ ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటా ఉన్నారు, రెండు కంపెనీలు ఎల్ఎన్టీ కంపెనీ, షాంపూజీ పల్లోజీ కూడా వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి పైన కేసులు కట్టి అరెస్ట్ చేసి ఖచ్చితంగా కూర్చుంటే ఈ అమరావతి ప్రాంతంలో ఎంత సంపద చంద్రబాబు నాయుడు దోచుకున్నాడో, ఎంత సంపద ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ వాళ్ళకి వాటాలు వెళ్ళినాయో ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని చంద్రబాబును విచారించాలి, విచారణ చేపట్టి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే నోటీసులతో గ్రాఫ్ పెరిగిద్దా? ఇదేం సినిమానా? పుష్ప సినిమానా? ఎర్రచందనం దొంగలు దొరికితే పుష్ప అల్లు అర్జున్ చేశాడు కాబట్టి ఆహా ఓహో అనుకోవడానికి, రియల్ లైఫ్లో అలా ఉండదండి. సినిమా వేరు, ఇది వేరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ, గజ దొంగ. ఈ రాష్ట్ర సంపద అంతా కూడా అతని చేతిలో ఉంది, విలువైన విలువైన సంపద అంతా కూడా అతని చేతిలోనే ఉంది. అతని చేతిలో ఉంది కాబట్టి అతను చేపట్టి అతని అక్రమాస్తులన్నీ కూడా బయటికి తీసి అతను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మరి తండ్రిలో వాటా ఉన్న అసలు కుమారుడు కానీ దత్తకుమారుడిని కూడా విచారణ చేపట్టాలి. ఖచ్చితంగా విచారణ చేస్తే ఆయన గ్రాఫ్ పెరిగేది ఏంటండి? ఒక దొంగ గ్రాఫ్ పెరగటం ఏంటండి? చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక గజ దొంగ, నరరూప రాక్షసుడు. ఏం గ్రాఫ్ పెరుగుద్ది అంటే, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏమన్నా సినిమా ఫ్యాన్స్ ఉంటారా? దొంగలు కూడా ఫ్యాన్స్లు ఉంటారా? వీరప్పనికి ఫ్యాన్స్ ఉన్నారా లేకపోతే ఏనుకుంటారా? చంద్రబాబు నాయుడికి తమిళనాడుకి వీరప్పని దొంగని అన్నారు, అది ఎంత నిజం అబద్ధం తెలియదు. కానీ ఈ రాష్ట్రానికి మాత్రం, ఈ రాష్ట్ర సంపదకు మాత్రం భద్రత లేకపోకుండా పోయింది అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు లాంటి వ్యక్తుల వల్లనే. కాబట్టి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? ఖచ్చితంగా అండి, ఇప్పుడు జరుగుతుంది. నోటీసులు ఇచ్చారు కదా, నోటీసులు ఇస్తా ఉన్నారు కదా. ఖచ్చితంగా అండి, మా వైపును కూడా సిట్ విచారణ, సిఐడి విచారణ జరుగుద్ది. ఖచ్చితంగా గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, దాని తాలూకు ఇప్పుడు 118 కోట్ల తాలూకు విచారణ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళ తాతన్న అందులో వదిలిపెట్టే ప్రసక్తి మాత్రం లేదు. అందులో అనుమానం అనేది రవ్వంత ఆలోచన కూడా లేదండి మాకు. ఏపీసీఐడిని మేనేజ్ చేసి అంత ఉందంటారు చంద్రబాబు నాయుడికి? ఆయన ప్రభుత్వంలో ఉండగా ఆయనకి అవకాశం ఏమొచ్చిందంటే, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొన్నింటిని అడ్డుకోగలిగాడు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సిఐడిలో ఏ తప్పులు జరిగినా, ఎవరు జరిగినా సిఐడి అనేవాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. చంద్రబాబు నాయుడు కాదు, ఆయన కుమారుడు కాదు, ఆయన ప్రస్తానికి పెంచుకున్న కుమారుడు, ఆయన ఎవరిని వదిలిపెట్టరండి. వాటాలన్నీ తెలుస్తాం, ఖచ్చితంగా తేటతలం అవుద్ది. ఎలక్షన్ లోపే అయిపోద్దండి, అప్పటిదాకా ఎందుకు ఉంటుంది, కొనసాగుద్ది అంటారా? ఏమో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నేను అన్నాను కదా ఇందాక, రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గురించి. ఏమంటే తప్పించుకుంటాడా ఒప్పుకుంటాడా? ఈసారైనా తన తప్పును ఒప్పుకుంటాడా తప్పించుకుంటాడా అని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు 30 స్టేలు ఉన్నాయని విర్రవీగుతూ ఉన్నాడు కదా, ఇది 31వది అవుద్దా అని రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేమైతే మాత్రం చంద్రబాబు నాయుడిని రవ్వంత వదిలేసే ఆలోచన లేదు. ఖచ్చితంగా సమయం ఉంది, సమయంలో ప్రతి పని పూర్తవుద్ది. ఓకేనా? గత కొద్ది రోజులుగా చంద్ర